ఒక లాగా ఉంది శ్రీరామ జయ రామ జయ జయ రామ చూసే నేను అనుకోలేదు లేకపోతే ఆ పేపర్ తీసి ఉంచేదాన్ని దాన్ని రెడీగా కృష్ణమూర్తి గారు రెడీ అయ్యారు చెప్పమనండి అమ్మా మేడం నా దగ్గర వచ్చేసింది మేడం ఒక్క నిమిషం నామ జపం చేస్తా తర్వాత సార్ని చేయమనండి మొదలు పెట్టండి आनन्दघन राम अयोध्य राम अयोध्य राम अरिजन भीमा जनगणमङ्गलदायक नाम रघुपति राघव राजारामम् रघुपतिराघव राजारामम् శరణు శరణు శ్రీ సీతారామం కంప్లీట్ అయింది మేడం ప్రార్థన చెయ్యాలి ఓం గురు బ్రహ్మ గురు గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ तस्मै स्त्रीगुरवे नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दु या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्करप्रभृतिभिर्दे वै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषज्यापहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते दुर्गे दुर्गतिहारिणि त्रिजगतां सर्गादिसिद्धार्थके स्वर्गादिष्टफलप्रदाननिपुणे रायस्व वन्शन करी सत्वम सर्वजनांतरान्तर चितम शानन्य सिद्धार्थमिका सारसर विवेक दृष्टि विदितो सर्वैक सक्षो आत्मना ओम रम रमय रमभद्राय रामचंद्राय वेदसि రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ రామాయణ పారాయణ సమాపన సమయంలో చెప్పుకునేటటువంటి శ్లోకాలు కొన్ని స్వస్తి ప్రజాభ్య ప్రతిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిషా गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्य शालिने देशो यम क्षोभरहितः ब्राह्मणा संतु निर्भयाः अपुत्राः पुत्रिणः संतु पुत्रिणः संतु पौत्रिणः अधनार्थ सधना संतु जीवन्तु शरदां शतम् चरितं रघुनादस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरम् एक प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्यायः पादं पदमेव वा न स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाधाय सीताया पतये नमः यन्मङ्गलं सहस्राक्षे सर्वदेव नमस्कृते वृत्रनाशे समभवत्तत्ते भवतु मङ्गलम्

ఈ రామాయణ ఐదు సర్గలలో ఉన్నటువంటి రామాయణం గురించి మనం చదువుకున్నప్పుడు మనం ఏమైనా తప్పులు చేసి ఉండచ్చు చెప్పవలసింది చెప్పలేకపోయి ఉండచ్చు చెప్పకూడనివి చెప్పి ఉండొచ్చు కూడాను ఇలాంటివి ఏవైనా సరే ఏ తప్పులు జరిగినా సరే అవన్నీ కూడా నారాయణ ప్రార్థిస్తాను రామాయణ రామావతార ఘట్టాన్ని పూర్తి చేసి తదుపరి రఘువంశ రాజుల యొక్క పుస్తకము గ్రంథము ప్రధానంగా రఘువంశ రాజుల యొక్క చరిత్ర ఆ రామ కథను పూర్తి పూర్తిగా ఆవించుకోవడానికి పూర్తిగా ఆవించుకోవడానికి లేదు ఎందుకంటే అది మన జీవన స్రవంతిలో ఒకటైపోయినటువంటి కథ అది అందుకని ఇప్పుడు కొంచెం అటు నుంచి ఆ ప్రవాహ మార్గాన్ని రాముని నుంచి పలా కొంచెం అలా పక్కకు తిప్పి రఘువంశ రాజులు తదనంతరపు రఘువంశ రాజుల యొక్క చరిత్రను చదవడం ప్రారంభిద్దాము ఈ ప్రస్తుతపు షోడ సర్గ పదహారవ సర్గకు కుముద్వతి పరిణయ అనే పేరు ఇచ్చారు వ్యాఖ్యానకారులు ఈ పదహారవ సర్గలో రాముడు పూర్వమే రాముడు రా కుషుడికి రాజ్యాభిషేకం చేసి సరయూ నది ప్రాంత ఉత్తర దిక్కుగా పయనించాడు అని చెప్పాడు ఈ రాజ్యం వెళ్తున్నటువంటి కుషుడు ఆ కుషుడు ఏ విధంగా కుముద్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకోవటము అక్కడ నుండి వారి యొక్క సంతానము రఘువంశము రాజుల యొక్క ఆ చరిత్ర అనుక్రమణము ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ నుంచి మనకి పదహార సర్గ నుంచి మొహలు

గుణు కు రత్నవిశేష్రాత్రం ఏనుకారీ అథ అథ అంటే అటు అటు పిమ్మట అటు పిమ్మట కుషుడు రాజ్య రాజ్యాభిషక్తుడు కుషుడికి కుషావతి అనేటటువంటి నగరానికి కుషుణ్ణి రాజుగా చేశాడు కుషావతి అనే రాజ్యానికి కుషుణ్ణి రాజుగాను ఆ శరావతి అనేటటువంటి నగరానికి లవుడిని రాజుగాను చేసి రాముడు ఉత్తర దిక్కుగా పయనించాడు అయితే ఈ కుషావతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కుషుడు అత అతనిని ఇతరే సప్త రఘుప్రవీరాహ అందరికీ కూడా ఇద్దరిద్దరేసి పిల్లలు ఉన్నారు రామ లక్ష్మణ భరత నాకు ఆ ఎనమండు ఎనమండుగురలు కుషుడు అందరికన్నా కూడా జ్యేష్టం జ్యేష్టం పెద్దవాడు పెద్దవాడైనటువంటి అతనిని ఇతరే సప్త రఘుప్రవీరాహ ఇతరే ఇతరులైనటువంటి సప్త ఏడుగురు రఘుప్రవీరాహ రఘువంశంలో జన్మించినటువంటి వీరులైనటువంటి ఉత్తములైనటువంటి ఆ ఏడుగురు తమ్ములు జ్యేష్ఠం పురోజన్మతయ గుణ ఇష్ట అతడు జ్యేష్ఠుడు ఈ కుషు కుషుడు ఆ ఏడుగురికన్నా కూడా జ్యేష్ఠుడు అయినటువంటి వాడు అంటే పెద్దవాడు అయినటువంటి వాడు ఆ యనమండుగురులో పెద్దవాడైనటువంటి కుషుడు నా కేవలం జన్మతయ గుణ పురోజన్మ జన్మ పుర వీళ్ళందరికన్నా కూడా ముందుగా జన్మించినవాడు అవడమే కాక గుణై పురో పురాహ గుణై గుణాల చేత కూడా పెద్దవాడు కేవలం జన్మద జన్మన జన్మ చేతనే కాక వయస్సు చేతనే కాక గుణాలన్నింట్లో కూడా పెద్దవాడైనటువంటి ఆ కుషం కుషుణ్ణి రత్న విశేష భాజం చక్రు ఈ సప్త ప్రవీరాహ సప్త రఘుప్రవీరాహ ఆ ఏడుగురు తమ్ములు కూడా ఏడుగు ఏడుగురు రఘువంశ రాజులు కూడా రఘుకుమారులు కూడా రఘుకుమారులు అంటే రఘు కుమారులు కాదు రఘువంశ రాఘవులు ఆ ఏడుగురు రాఘవులు కూడా ఆ ఏడుగురు రాజకుమారులు అయినటువంటి రాజులైనటువంటి ఆ ఏడుగురు కూడా కుషం కుచుణ్ణి విశేష భాజం చక్రు తమ ఎనిమిది మందిలో పెద్దవాడైనటువంటి కుషుడిని గుణముల చేత కూడా సద్గుణాల చేత కూడా ఉత్తముడు పెద్దవాడు అయినటువంటి ఉన్నతుడు అయినటువంటి ఆ కుషుడిని రత్న విశేష భాజం చక్రు రత్న విశేష భాజం రత్న విశేషములు అంటే రత్న ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టములైనటువంటి వస్తువులు రత్నములు పొందడానికి భాజం భాడైనటువంటి వాణ్ణి తగినటువంటి వాడిని యోగ్యుడైనటువంటి వాణినిగా చక్రు చేశారు ఆ ఏడుగురు తమ్ముడు కలిసి వారికన్నా అందరికన్నా పెద్దవాడైనటువంటి కుషుణ్ణి సమస్తమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టములైనటువంటి గొప్పవైనటువంటి వస్తుజాతాలన్నిటికీ కూడా పాత్రునిగా చేశారు రత్న విశేష భాజం చక్రువు పాత్రునిగా చేశారు అంటే మనకి మనధర్మ శాస్త్రాన్ని బట్టి ఉత్తమమైనటువంటి రత్నాలు రత్న విశేషాలు ఏమైనా ఉంటే రత్నము అంటే రత్న విశేషము అంటే ఏదైనా రత్నం అవ్వచ్చు కన్యారత్నం అయినా అవ్వచ్చు మణిరత్నములైనా అవ్వచ్చు వజ్రాలైనా అవ్వచ్చు ధన ఏ ఏ ధాన్య ధనధాన్యాదులైనా అవ్వచ్చు ఏదైనా కావచ్చు వాట్లల్లో ఏవైతే అత్యంత ఉన్నతమైనటువంటివి ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటివి మహనీయమైనటువంటివి గొప్పమైనటువంటివి ఉంటాయో వాటికి ప్రధాన పాత్రుడు దాన్ని పొందడానికి ప్రధాన పాత్రుడు అయినటువంటి వాడు రాజు అందుకనే మన కోహినూరు డైమండ్ అక్కడ అమెరికా ఇంగ్లాండ్ రాణి దాకా వెళ్ళిపోయింది ఎంతేత అంటే ఉత్తమమైనటువంటి బాట్లలో ఉన్నటువంటి వాళ్ళలో ది బెస్ట్ ఎప్పుడు కూడా రాజు దగ్గరికి వెళ్ళాలి అట్లా ఆ విధంగా వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే ఆ మహారాజుని రత్న విశేష భాజం చక్రు రత్న విశేషాలన్నిటి అంటే ఉత్తమమైనటువంటి వస్తువులు పొందడానికి తగినటువంటి పాత్రునిగా యోగ్యునిగా చేశారు అంటే వాళ్ళందరూ ఏడుగురు కూడా అతని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించారు అని అతడు అది వాళ్ళ వాళ్ళ వయసులోనే పెద్ద కాకుండా గుణాలలో కూడా సద్గుణాలన్నింటిలో కూడా పెద్దవాడైన అవటం చేత అన్ని వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ప్రాంతాలలో ఏవేవైతే ఉత్తమమైనటువంటి ధనధాన్యం మాణిక్యాదులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పొందడానికి స్వీకరించడానికి యోగ్యుడు అర్హుడైనటువంటి వాడిని కుషునిగా చేశారు ఎవరు ఇతరే సప్తర రఘుప్రవీరా మిగతా ఏడుగురు రాజకుమారులు కి ఎందువలన అంటే ఇలా ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అని అంటే సౌభ్రాత్రం ఏషాం కులానుకారి వీరి యొక్క కులానుకారి కులానుకారి కులానికి అనుగుణమైనటువంటిది కులాన్ని అనుసరించి వాళ్ళకి వంశక్రమాగతమైనటువంటి ఆచారమే సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం ఉత్తముడైనటువంటి భేదాభిప్రాయాలు ఎటువంటివి లేకుండా సోదరులు కలిసి ఉండడము అనేది సుభాతృ సౌభాతృ మంచి సోదరులుగా ఉండడము అనేది వాళ్ళ యొక్క కులానుకారి వీరి యొక్క కులానుకారి కులక్రమాగతమైన ఆచారం వాళ్ళ కులక్రమాగతం రాముణ్ణి ఏ విధంగా అయితే అతని ముగ్గురు తమ్ముళ్ళు సేవించారు అది వాళ్ళ వంశాచారం ఆ వంశాచారం ప్రకారము అది అది ఇంకా వాళ్ళకి కొత్తగా నేర్పించాల్సి చెప్పాల్సినటువంటి పని లేదు వంశంలో ఉన్నదే అన్నగారిని సేవించ తమ్ములందరూ కలిసి అన్నగారిని సేవించటము అనేది వాళ్ళ వంశ పరంపరాగతమైనటువంటి ఆచారం ఆ ఆచారానుసారం ఇందులో కొత్తగా ఈ ఏడుగురు లవుడు ఇత్యాది ఏడుగురు కూడా కుషుణ్ణి సేవిస్తున్నారే అదేంటి అని అనవలసిన అవసరం లేదు ఎందుకంటే అది వాళ్ళ ఇంటి ఇంటి ఆచారం వాళ్ళ కులాచారం పెద్దవాడిని గౌరవించటము సోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండటము జ్యేష్ఠ తోటి ఎటువంటి భిన్నాభిప్రాయము లేకుండా ఉండటము ఇలాంటివన్నీ వాళ్ళకి సౌభ్రాత స్నేహం కలిగి ఉండడం సోదరుని అందు ప్రేమ కలిగి ఉండడం అనేది వాళ్ళకి క్రమాగతమైనటువంటివి ఆచారం కాబట్టి వాళ్ళు ఇందులో చే వాళ్ళు కుషుడు అందరికన్నా పెద్దవాడైనటువంటి కుషుడిని సర్వరత్నాలకి అన్ని ఉత్తమ వస్తువులు అయిన వస్తువులన్నింటినీ కూడా స్వీకరించటానికి తగినటువంటి వాడిగా యోగ్యుడైనటువంటి వాడిగా పాత్రుడైనటువంటిగా వాడిగా చేశారు అంటే ఇక్కడ అన్న నమ్ములలో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసి అందరికీ విడివిడి రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా ఏడుగురికి ఎనిమిది మందికి ఎనిమిది రాజ్యాలు ఉన్నా కూడా అందరూ కలిసి అన్నగారి యొక్క ఉన్నతికి దేశాభివృద్ధికి అన్నగారిని గౌరవ మర్యాదలతో చూడడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అందరూ కూడా ఆ విధంగా ఉన్నారు అందరూ ఆ విధంగా అన్నను సేవిస్తున్నారు అని ఎటు వాటి వాళ్ళ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు పొరపచ్చాలు ఇట్లాంటివన్నీ లేవు అందరూ కూడా అతని యొక్క కృషిని యొక్క జ్యేష్ఠత్వాన్ని పెద్దవాడిని అనేటటువంటి మాటని అంగీకరించి వాళ్ళందరూ కూడా సమ వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు ఉంటూ ఎటువంటి చీకు చింత లేకుండా ఉంటున్నారని మనకి ఇప్పుడు మొట్టమొదటిసారిగా అసలు సోదరులు ఇంతవరకు మనకి చె చెప్పినటువంటి కథలో దిలీపుడు దిలీపుడికి ఒకడే ఒక కొడుకు రఘుమహారాజు రఘుమహారాజుకి ఒకడే ఒక కొడుకు అజమహారాజు అజమహారాజుకు ఒకడే ఒక కొడుకు దశరథుడు దశరథుడికి మాత్రమే ఇప్పుడు నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లలు ఎనిమిది మంది అయ్యారు ఒకసారి ఎప్పుడు మనము అనుకున్నాం కదా అసలు రఘు రాముడి తర్వాత ఎందుకు అట్లా రాజ్యము ఆ రఘు అంత గొప్ప రఘువంశము ఎందుకు అలా చీలిపోయిందంటే మరి ఒకటి నాలుగు అయింది నాలుగు ఎనిమిది అయింది ఇప్పుడు మరి ఎనిమిది పదహారు అవుతుందో ఇంకా వంద అవుతుందో మనకి తెలియదు అలా అంటే డైల్యూట్ అయిపోవడానికి అవకాశం వచ్చింది ఇంకా ఇక్కడ దాకా రాలేదు అని అంటే నాకు ఇది మొదటి శ్లోకం చదువుతున్నప్పుడు అనిపించింది ఓహో ఇది ఇది ఒక కారణం అయి ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళు ఏడుగురు అయితే కుషిని యొక్క జ్యేష్ఠత్వాన్ని అంగీకరించారు అంగీకరించి సర్వశ్రేష్ఠములైనటువంటి వస్తువులన్నీ అతనికి ఇస్తున్నారు కానీ నెక్స్ట్ జనరేషను అలాంటిది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా అందువల్ల కొంచెం డిటీరిట్ అయిందేమో అని అనిపించింది అది నిజం కాదు అందుకనే ఇప్పుడే అపరాధ స్తోత్రం చెప్పుకున్నాం కదా అలాంటి అపరాధం అయ్యుండొచ్చు ఈ విధంగా తమ్ములందరూ కూడా ఈ వీళ్ళని సేవిస్తూ కుషమహారాజుని సేవిస్తూ ఉన్నారు కుషమహారాజు కుషవతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ అన్నగారి సేతు వార్త గజబంధ ముఖై అన్యోన్య దేశ అభ్యుచ్చ్రిత కవంధ్యై అన్యోన్యదేశ ప్రభిభాగసీమాముద్రా ఈ రెండో శ్లోకం కూడా అదే చెప్తున్నది తే సేతు వాజబంధముకరై అభ్యుచ్చితా కర్మభ అవి అవంధ్య అవంధ్యై కర్మభి అపి అవంజై అన్యోన్య దేశ వేలాం సముద్ర ఇవన్న వ్యతియు ఏడుగురు ఏడు రాజ్యాలని పరిపాలిస్తూ ఎనిమిది మంది ఎనిమిది రాజ్యాలని పరిపాలిస్తూ ఉన్నారు అందరూ కూడా కుషుని యొక్క అగ్రజత్వాన్ని అంగీకరించి కుషుడు చెప్పిన విధంగానే పరిపాలిస్తూ మా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలన్నిటిని కూడా పరిపాలిస్తున్నారు రాజ్యాలని పరిపాలిస్తున్నప్పుడు సేతు వార్త గజబంధ ముఖరై అభ్యుచ్రిత వాళ్ళు ఆ దేశం యొక్క అభివృద్ధికి ఎలా పాటు పడుతున్నాడు అంటే ఆ సేతు వార్త గజబంధ ముఖరేషి ఇట్లాంటి వాటన్నిటి చేత సేతువులు ఆనకట్టలు కట్టడ చేత రాజు తన రాజ్యాన్ని సమృద్ధి పరుచుకోవటానికి రాజు తన రాజ్యం యొక్క ఉన్నతిని ఉన్నతి కొరకు చేయాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి పనులని గురించి కామందకే నేతి శాస్త్రంలోను అర్థశాస్త్రంలోనూ కూడా చెప్పారు అవి ఏంటంటే రాజు చే ప్రధానంగా రాజ్యం యొక్క విస్తరణకు రాజ్యం యొక్క అభివృద్ధికి ప్రజల యొక్క సుఖ సంతోషాలకి రాజు నిరంతరము కృషి చే చేస్తూ ఉండవలసిన పనులలో కొన్ని పనులు ఉన్నాయి అవి కృషి వాణిజ్య గోరక్ష ఇవి మెయిన్ గా మూడు మూడు వ్యాపకాలు ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఉండవలసినవి కృషి వాణిజ్యం గోరక్ష ఈ మూడింటిని కలిపి వార్త అంటారు కృషి అంటే వ్యవసాయము చేయటం వాణిజ్యము అంటే వర్తక వ్యాపారాలు మన దేశంలో ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచే వ్యాపార వ్యవస్థ సముద్ర వ్యాపార వ్యవస్థ నౌకా వ్యవస్థ ఉన్నది అలా అలాంటి వాణిజ్యము అంటే ఇక్కడ లే ఇక్కడ పండే వస్తువులు తీసుకొని వెళ్ళి ఇంకొక చోట అమ్మటము అక్కడ వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండటం వాణిజ్యము గోరక్ష గోవులనే అంటే గోవులు అంటే కేవలం ఆవులనే కాదు క్యాటిల్ అన్ని రకాలైనటువంటి పశు సంపదలు కలిగి ఉండటం కోటలు కట్టించటము అంటే దేశ రక్షణకు శత్రువుల నుంచి ఎదుర్కొనడానికి శత్రువుల దగ్గర తోటి యుద్ధ అటువంటివి సంభవించినప్పుడు దేశ రక్షణ కోసము కోటలు ఇప్పటికీ కూడా మనం చాలా కోటలు చూస్తూనే ఉంటాం అవి కేవలం రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కోటలు తర్వాత జలాశయాలు ఎక్కడికక్కడ పంటలు పండడానికి తగినటువంటి చెరువులు అలాంటివన్నీ నిర్మించటము నీళ్ల యొక్క నీటి వ్యవస్థని సక్రమంగా అందరికీ అన్ని వేళలా అందేటట్టు వరదలు అవి వచ్చినప్పుడు నీళ్లని జాగ్రత్తగా కాపాడుకుంటూ పల్లెలు అవి అన్ని కూడా మునిగిపోకుండా దానికి తగినటువంటి ఆనకట్టలు అవి కట్టటము ఇది రాజు చేయవలసినటువంటి పనులలో అట్లానే సైన్య అభివృద్ధి చేయటం సైన్యాన్ని పెంచుకోవటం బలాలని పెంచుకోవటం అందులో సైన్యంలో చదురంగ బలాలు గ గజములు ఉంటాయి అశ్వాలు ఉంటాయి రథాలు ఉంటాయి పదార్థి దళం ఉంటుంది నాలుగు రకాలైనటువంటి సైన్య బలాన్ని అభివృద్ధి చేసుకోవటము తర్వాత ఆ నేల నుంచి రత్నసు అయినటువంటి ఇంత మనకు చాలా సార్లు పృథ్వీ రత్నసు అని చెప్పారు ఆ రత్నసు అయినటువంటి నేల నుండి రకరకములైనటువంటి రత్నాలన్నింటినీ తీసుకొని రావటం గనులు గనులు తొవ్వి గనులలో నుండి రకరకాలైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రెషర్ స్టోన్స్ అన్ని కూడా అటువంటివన్నీ కూడా సేకరించి ఆ వాటి ద్వారా ధన సంపాదన చేయటము ఇలా ఇంకా సముద్రంలో నుంచి ఉన్నటువంటి సముద్రంలో దొరికేటటువంటి పగడాలు ముత్యాలు లాంటివి అన్నీ సేకరించటము ఇవన్నిటితో పాటు ఎక్కడన్నా రాజ్యంలో ఒక బీడు వారిన నేలలాగా ఉన్నట్లయినా లేదా ప్రజోపయోగం కాకుండా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నా వాటిని అభివృద్ధి చేయటం వాటిని అభివృద్ధిని చేయటం ఎలాగో అంటే ఒక కొత్త రాష్ట్రాన్ని అక్కడ నియమి ఏర్పాటు చేసి దానిలోనికి అన్ని రకాలైనటువంటి వృత్తుల వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి దాన్ని చేయటం మనకి ఆల్రెడీ శత్రుఘ్నుడు మధుర నగరాన్ని అట్లానే నిర్మించాడు మధుగ్నం అనేటటువంటి రాక్షసుని యొక్క వనమును ను స్వర్గలోకంతో సమానంగా స్వర్గలోకంలో చోట లేక వాళ్ళని ఇక్కడికి పంపించేశారా అన్నంత గొప్పగా అక్కడ అక్కడ రాజ్యాన్ని ఆ నగరాన్ని నిర్మించాడు అని చెప్పారు అట్లా కొత్త చోట్లని అంటే ఇక్కడ ఉన్న చోటే జన సమర్థం అయిపోకుండా కొంత పక్కకి వెళ్ళి అన్యూస్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఉపయోగించినటువంటి జనోపయోగంగా కాని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాట్లని అభివృద్ధి పరచటం ఈ విధంగా రకరకాలైనటువంటి కార్యాల ద్వారా ఇవి ప్రధానంగా ఎనిమిది రకాలైనటువంటి కార్యాలు ఈ వీటి ద్వారా రాజ్యము రాష్ట్రం యొక్క అభివృద్ధి చెయ్యటం అనేది రాజు యొక్క ప్రధాన కర్తవ్యం అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎనిమిది మంది రాజకుమారులు కూడా తమ తమ యొక్క రాజ్యాలని తే అంటే వారందరూ ఆ ఏ ఎనిమిది మంది కూడా సేతు అంటే సేతువులు జలా జలాశయాలు ఆనకట్టలు కట్టటాలు వార్త కృషి వాణిజ్యం గోరక్ష ఇత్యాధికాలు గజబంధై గజబంధం సైన్య సమృద్ధి సైన్యాన్ని సైన్యము మొదలైనటువంటి వాటి చేత ముకురై ఇటువంటి ఉత్తమమైనటువంటి కార్యముల చేత అభ్యుత కర్మభి అపి అవంద్యై ఇటువంటి కర్మభి కర్మల చేత నీతి శాస్త్రాలలో చెప్పినటువంటి విధంగా రాజు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విధంగా ఆ రాజ్యము తూచా తప్పకుండా శాస్త్ర సమ్మతమైనటువంటి విధంగా విధమైనటువంటి కర్మవిహి కర్మల చేత పనుల చేత ఇత్యాది కాలు సేతు వార్త ఇత్యాది ఇత్యాది కర్మల చేత అభ్యుత రాజ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారు రాజ్యం యొక్క అభివృద్ధిని చేస్తూ ఉన్నారు ఈ కర్మలన్నీ ఎలా ఉన్నాయి అవంధ్యై అవంధై వంధ్యము కానటువంటిది ఏ మాత్రము పొల్లు పోనటువంటివి ఎప్పటికీ కూడా సఫలమైనటువంటి కార్యాలు సఫలమైనటువంటి మన నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది అలాంటివి అవన్నీ సఫలమైనటువంటి కార్యాలు అటువంటి సఫలమైనటువంటి నిష్ఫలము కానటువంటి అవన్నీ అంటే వాళ్ళు ఒక ఒక ప్రాజెక్టు మొదలు పెట్టటము ఆ ప్ర పెట్టినటువంటి ప్రాజెక్టు కొంచెం కాసేపు బాగానే ఉన్నట్లు అనిపించే అది కాస్త ఫెయిల్ అయిపోయి మొత్తము పెట్టినటువంటి ధనము కానీ శారీరక శ్రమ గాని అన్ని కూడా వృధా అయిపోవటం అలా ఎప్పుడూ కాలేదు ఎందుకంటే ఈ వీళ్ళు చేసినటువంటి కర్మలన్నీ కూడా అవంధ్యములు అంటే వంధ్యం ఎప్పుడు కాలేదు ఎప్పుడు అసఫలములు కాలేదు నిష్ఫలములు కాలేదు చేసిన ప్రతి పని కూడా వాళ్ళు స్వీకరించినటువంటి కొత్త కొత్త పనులు ఏవి మొదలు పెట్టినా కూడా ఆ మొదలు పెట్టినటువంటి ప్రతి కొత్త పని కూడా సఫలములుగా అయ్యి రాష్ట్రం యొక్క అభ్యుత రాష్ట్రం యొక్క అభివృద్ధిని పెంపొందింపజేస్తూ ఈ ఎనిమిది మంది సోదరులు కూడా అన్యోన్య దేశ ప్రవిభాగ సీమాన్న వ్యతీయు ఇప్పుడు ఎనిమిది మంది ఎనిమిది రాజ్యాలుగా ఉన్నాయి ఎనిమిది మంది ఎనిమిది రాజ్యాలుగా ఉన్న ఈ రాజ్యాన్ని ఆ రా ఆ రాజు దోచుకోవటము ఆ రాజుని ఈ రాజు దోచుకోవటము ఈ ప్రాంతాన్ని ఆ ఈ ప్రాంతాన్ని ఆ ఆ రాజ్యంలోనికి కలిపేసుకోవటము ఆ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ చెరిపేసేసి వీళ్ళ దాంట్లోకి చొరబట్టం వాళ్ళ దాంట్లోకి చొరబట్టం ఇలాంటివన్నీ కూడా ఏవి చెయ్యకుండా అన్యోన్య దేశ ప్రవిభాగ సీమ అన్యోన్య దేశ వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది సోదరులవి అక్కడే ఉన్నాయి కదా రాజా మొత్తం భారతదేశం అంతా కూడా ఆఫ్ఘనిస్తాను వరకు కంబోడియా వరకు ఉన్నటువంటి మొత్తము ఇటు శ్రీలంక వరకు ఉన్నటువంటి రాజ్యం అంతా రఘుమహారాజుదే రఘుమహారాజు సంపాదించినటువంటి రాజ్యమే అదంతా చైత్రయాత్రలో దాన్ని దశరథుడు కాపాడుకుంటూ వచ్చాడు దశరథుడి తర్వాత రాముడి దగ్గరకు వస్తే రాముడు కూడా ఏకఛత్రాధిపతిగానే పరిపాలించాడు నలుగురు సోదరులు ఉన్నప్పటికీ కూడా రాముడే ఏకైక రాజుగా మొత్తం అంతటిని కూడా ఆ పరిపాలించాడు పరిపాలించిన తరువాత ఈ నలుగురు సోదరులకి తమ వారికి వారికి చెందినటువంటి కొంత కొంత రాజ్యాలని విభాగం చేసి ఇచ్చిన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అవి ఎనిమిది మందికి వెళ్ళినాయి ఈ ఎనిమిది మంది సోదరులు కూడా వాళ్ళ అన్యోన్య దేశ వాళ్ళ పరస్పర దేశాలు వాళ్ళకి లౌడికి వచ్చిన రాజ్యం లవుడు కుషుడికి వచ్చినటువంటి రాజ్యము కుషుడు ఆ చంద్రకేతుకు వచ్చినటువంటి రాజ్యము చంద్ర లక్ష్మణుడి కుమారుడు అనే రాజ్యం అలా తక్షుడు భరతుడి కుమారుడు తక్షుడు పుష్పదంతుడు వీళ్ళంతా కూడా ప్రవిభాగ సీమ వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యం యొక్క గీతగా ఉన్నటువంటి సీమ ఆ సీమ హరి సరిహద్దును నవ్యతీయు వాళ్ళొక్క ఎప్పటికీ కూడా దాటలేదు వాళ్ళ వాళ్ళకి నిర్మించినటువంటి సేతు సీమ ఏదైతే ఉందో సరిహద్దులు ఏవైతే ఉందో వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని అభివృద్ధిని చేసుకుంటున్నారు సేతువులు వార్తలు ఇలాంటి వాటన్నిటి చేత బలాలని పెంపొందించుకోవటము ఇలా చేయటం చేత రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క రాజ్యం యొక్క సీమను మాత్రము వాళ్ళు ఎప్పుడూ కూడా నవ్యతి దాటలేదు ఎలా దాటలేదు అంటే వేలాం సముద్ర ఇవా సముద్రాన్ని అయితే ఏ విధంగా అయితే అలలు అలలు ఏ విధంగా అయితే సముద్రాన్ని దాటి వెళ్ళవో సముద్రాన్ని దాటి వెళ్ళవో అలానే వీళ్ళు కూడా వాళ్ళ యొక్క రాజ్యం యొక్క సరిహద్దును దాటకుండా ఇంకొకళ్ళ సరిహద్దులని లోనికి చొరబడకుండా ఉల్లంఘించకుండా దాటకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజ్యం యొక్క అభివృద్ధిని చేసుకుంటున్నారు ఎట్లా అంటే సముద్రంలోని అలలు ఏ విధంగా అయితే సముద్రాన్ని దాటి వెళ్ళవు అలానే వాళ్ళు వాళ్ళ రాజ్యం యొక్క సరిహద్దుని దాటి వెళ్లకుండా వాళ్ళ రాజ్యాల్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజ్యాల్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఆ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో కూడా పురుషుణ్ణి అందరూ కూడా గౌరవించి అతను పెద్దవాడు అవడం చేత గుణాల చేత కూడా పెద్దవాడు అవడము చేత అతన్ని ప్రధానంగా అన్ని ఉత్తమైనటువంటి వస్తువులన్నిటిని కూడా స్వీకరించడానికి తగిన వాడినిగా చేస్తూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళందరూ కూడా అన్యోన్యము ప్రేమ ప్రేమభావంతో ఒక్కొక్కళ్ళతోటి తోటి ఒకరి సీమను ఇంకొక ఒకరి సీమలో ఇంకొకళ్ళు చొరపడకుండా దాటకుండా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని పెంపొందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అలా वुनर चतुर्भुजांश प्रभव सह तेषां दान प्रवृत्ते अनुपार अनुपारतानां सुरद्विपानां इव सामयोनि सामयोनि भिन्ना अष्टदा विप्रससार वंशः चतुर्भुजांश प्रभवः सः तेषां దాన ప్రవృతే అనుపారతానాం ఇవ సామయోని భిన్నా అష్టద విప్రససార వంశ ఈ రఘువంశం రాముడు రాముని తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి యొక్క ఎనిమిది మంది కుమారులు వీళ్ళందరూ తోటి వంశ ఆ వంశం ఆ శ్రీరాముని యొక్క వంశం ఆ రఘుమహారాజు యొక్క వంశము ఆ ఇక్ష్వాకు వంశము చతుర్భుజాంశ ప్రభవ ఇక్కడ ఇంతకు ముందు వాళ్ళందరూ కూడా దశరథ మహారాజు వరకు కూడా సామాన్యంగా మామూలుగా జన్మించినప్పటికీ కూడా ఇక్కడ రాముని దగ్గరకు వచ్చేటప్పటికి రాముడు రాముని యొక్క సోదరులు నలుగురు కూడా స్వర్గలోకం నుండి రాముని యొక్క విష్ణుమూర్తి యొక్క అవతారం నుంచి సంభవించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తి యొక్క రూపము నుండి విష్ణుమూర్తి యొక్క అంశముల నుండి సంభవించినటువంటి వాళ్ళు చతుర్భుజ అంశ ప్రభవ ఆ చతుర్భుజుడు అయినటువంటి విష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి అవతరించినటువంటి వారి యొక్క ప్రభవ వారి యొక్క సంతానమైన సంతానం ఈ ఎనిమిది మంది విష్ణుమూర్తి యొక్క అంశతోటి జన్మించినటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నల నుండి జన్మించినటువంటి వారి యొక్క కుమారులైనటువంటి ఈ కుషాదులైనటువంటి మొత్తము ఎనిమిది మంది కూడా ఎనిమిది మంది చేత సవంశ ఎనిమిది మంది చేత సవంశ ఈ వంశము దా తేషాం వారి యొక్క దాన ప్రవృత్తే అనుపారతానం దాన ప్రవృద్ధే వాళ్ళ యొక్క త్యాగ గుణము చేత వారి యొక్క దాన గుణము చేత ఈ ఎనిమిది మంది కుమారులు కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా ప్రజలను హింసించటము అలాంటిది లేదు వాళ్ళందరూ కూడా మహా దాతలుగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా త్యాగ నిరతి తోటి కూడి ఉన్నటువంటి ఈ ఏడు ఏడుగు ఎన యనమండుగురు సోదరులు ఎలమండుగురు రాజకుమారులు దాన ప్రవృత్తి వాళ్ళ వాళ్ళ యొక్క దాన ప్రవృత్తి చేత ఆ వాళ్ళ దాన్ దాన గుణము చేత స్వభావము ప్రవృత్తి స్వభావము చేత ఆ దాన స్వభావము చేత అనుపారతం వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వాళ్ళ గుణమంతా కూడా అలా ప్రసరిస్తూ ఉండగా ప్రవహిస్తూ ఉండగా వాళ్ళ యొక్క దాన నిరతి దాన గుణము ప్రవాహం వలె ప్రసరిస్తూ ఉండగా సురద్విపానాం ఇవ సామయోని భిన్న అష్టద విప్రసార విప్రససార వంశ ఆ వంశము అష్టదా విప్రససార ఆ వంశము అష్టద ఎనిమిది విధాలుగా భిన్ విప్రససార విస్తరి ఆ రా రాముని దగ్గర నుంచి రామావతారం దగ్గర నుంచి విష్ణుమూర్తి యొక్క అంశతోటి జన్మించినటువంటి రామలక్ష్మణ భర్త శత్రుఘ్నాదుల యొక్క కుమారులైనటువంటి కుశలవాదుల చేత ఈ వంశము వారి యొక్క దాన గుణముల చేత నిరంతరము ప్రవహిస్తూ ఉన్నటువంటి వారి యొక్క దాన ప్రవృత్తి చేత దాన స్వభావము చేత వంశము అష్టధా విప్రస ఎనిమిది విధాలుగా ప్రవర్తి ప్రసరిల్లుతూ ఉంది అంటే ఒక అంశ దాని నుంచి నాలుగు వచ్చినాయి నాలుగు నుంచి ఎనిమిది విధాలుగా అవి ప్రవర్తిల్లినాయి ఆ వంశము ఆ ప్రవర్తిల్లినది ప్రసరించింది అది ఎలా ఉంది అని అంటే చక్కటి ఉపమానం ఇచ్చాడు సురద్విపానం ఇవ సామయోని భిన్నా సామయోనిహి సామ వేదమును పఠిస్తూ ఉండగా ఏ విధంగా అయితే ఎనిమిది దిక్కులకు సంబంధించినటువంటి ఎనిమిది సురద్విపాన ఎనిమిది దిగ్గజములు ఉద్భవించినయో ఆ విధంగా సామయోని అంటే మనకి శాస్త్రంలో చెప్పారు ఏమనంటే సూర్యస్య సూర్యస్య అండకపాలే ద్వే సమానీయ ప్రజాపతి ఈ మొత్తము అండము భూ మొత్తము యూని యూనివర్స్ అంతా విశ్వమంతా ఒక అండంగా ఉండగా దాన్ని రెండు భాగాలుగా చేసి రెండిటిని రెండు చేతులలో పట్టుకొని ప్రజాపతి బ్రహ్మదేవుడు సామ సామ మంత్రాలు గానం చేశాడ ఆ సామ మంత్రాలు గానం చేస్తూ ఉన్నప్పుడు అతని ఏ అతని సామ గానం నుండి ఎనిమిది ఎనిమిది గజాలు ఉద్భవించి ఎనిమిది ఏనుగులు ఉద్భవించి ఆ ఎనిమిది ఏనుగులు కూడా ఎనిమిది దిక్కులకు దిక్కులను రక్షించడానికి వెళ్ళిన అని మనకి శాస్త్రము చెప్తున్నది అందుకనే ఏనుగులని సామజహ అంటారు సామజహ అంటే సామము నుండి సామ వేదము నుండి సామగానము నుండి సామ మంత్రగానము నుండి పుట్టినవి అని గజాలకి ఒక పేరు సామజ అని దానికి ఒక శ్లోకం కూడా ఇచ్చారు వ్యాఖ్యానంలో సూర్యస్య ద్వే సమానీయ ప్రజాపతి హస్తాభ్యాం పరిగృహ్యాత సప్త సామాన్యగాయత గాయతో బ్రహ్మణ తస్మాత్ సముత్పేతు మతంగజ మతంగజా సముత్పేతు ఏనుగులు ఉద్భవించినయ ఆ సామ వేద గాయత భ్రమణ బ్రహ్మదేవుడు గానం చేస్తూ ఉంటే అప్పుడు ఎనిమిది ఏనుగులు ఉద్భవించి ఎనిమిది దిక్కులను పరిపాలించడానికి వెళ్ళినాయి అని ఒక ఆ మనకి శాస్త్రం చెప్తుంది ఆ విధంగా ఈ చతుర్భ చతుర్భుజాంశుడైనటువంటి విష్ణుమూర్తి నుండి ఆ ప్రవర్తిల్లినటువంటి ఈ వంశము ఎనిమిది మంది కుమారులతో కలిసి ఎనిమిది మంది కుమారులు అష్టదిగ్గజములు అంటే ఎనిమిది మంది కుమారులతోటి ఈ వంశము విప్రససార విస్తరిల్లింది ఇంకా ఒకటి నుంచి నాలుగు అయితే నాలుగు నుంచి ఎనిమిది అయ్యి ఇంకా పెద్దగా ఈ గొప్పగా ఈ వంశము రఘువంశము ప్రవర్తిల్లింది విస్తరించింది అని చెప్తున్నాడు ఆ ఏ విధంగా అయితే సామయుని నుండి ఎనిమిది ఏనుగులు ఉద్భవించి దిక్కులను పరిపాలించడానికి వెళ్ళినయో అలానే ఇక్కడ చతుర్భుజాంశుడైనటువంటి విష్ణు అవతారం నుండి ఉద్భవించినటువంటి ఈ ఎనిమిది మంది కుమారులు కూడా ఎనిమిది దిక్కులను ఎనిమిది రాజ్యాలను పరిపాలిస్తూ ఉన్నారు ఎనిమిది రా ఎనిమిది దిక్కుల ప్రవర్ ఆ విస్తరించి వంశం యొక్క అభివృద్ధిని చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఈ దాన ప్రవృత్తే అనుపారతానం అనేది ఏనుగులకు కూడా కలిపినటువంటి ఒక విశేషణం దాన ప్రవృత్తే అనుపారతానం దాన ప్రవృత్తి వాళ్ళ యొక్క వారి యొక్క దాన ప్రవృత్తి దానగుణము త్యాగ గుణము త్యాగ స్వభావము దాన స్వభావము అనుపారతానం ఉపరత ఉపరతి లేదు దానికంటే ఆ నిలుపు లేదు అనవరతము ప్రవర్తిస్తూ ఉన్నది నిరంతరము ప్రవ నిరంతరము ప్రవహిస్తూ ఉన్నటువంటి వారి యొక్క దాన ప్రవృత్తి అని రఘుమహారా రఘువంశపు కుశల కుశలాదులను గురించి చెప్పినది అదే ద్వీప సురగజములకు తీసుకుంటే సురద్విపానామ అంటే సురగజములు దిగ్గజములు ఆ దేవతల దేవత దేవగజములు దే దేవ గజములకు దాన ప్రవృత్తి ఏనుగులన్నింటికి కూడా వాటి యొక్క కపోలాల నుంచి నిరంతరము దాన దాన జలము స్రవిస్తుంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తారు ఇప్పటిదాకా మనం చాలా సార్లు చదువుకున్నాం ఆ పాయింట్ మత్త గజముల యొక్క చెక్కిళ్ళ నుంచి కపోలముల నుంచి దాన జలము దాన జలము నిరంతరము స్రవిస్తుంటుంది అలా స్రవిస్తూ ఉన్నటువంటి సురద్వీపానం ఇవా ఆ సురద్వీపముల వలె సుర గజముల వలె దేవ గజముల వలె దిగ్గజముల వలే అష్టధా విప్రసార వంశ ఎనిమిది దిక్కులుగా ఎనిమిది విధాలుగా ఎనిమిది వైపులా అష్ట దిక్కుల వారి యొక్క వంశము విస్తరించింది అంటే అందరూ కూడా ఎవరు ఇందులో తక్కువ వాళ్ళు లేరు అందరూ కూడా పెద్దవాడైనటువంటి కుషుణ్ణి గౌరవిస్తున్నారు సత్కరిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా అంతటువంటి వాళ్ళు ఏ విధంగా అష్టదిక్కులను పరిపాలించే దిగ్గజాలన్నీ కూడా వారి వారి యొక్క స్థితికి తగినటువంటివి అయిన అయిన విధంగానే వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలన్నింటినీ వృద్ధి పొందించుకుంటూ ఉన్నవాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నవారే అయినప్పటికీ సముద్రపు అలలు దాటనట్టుగా వాళ్ళ రాజ్య సరిహద్దులని దాటకుండా కుషుణ్ణి సేవించుకుంటూ వస్తున్నారు సోదర భావంతో కూడి ఈ విధంగా రాజ్యము క్షామ క్షామము లేకుండా సర్వ సంపదలతోటి ప్రజలందరూ కూడా ఆనందము తోటి జీవిస్తూ ఉన్న సమయములో అథ అర్ధరాత్రే స్థిమిత ప్రదీపే शय्या गृहे सुप्त जने प्रबुद्धः पुषः प्रवासस्थः कलत्रवेशाम् अदृष्टपूर्वाम् वनिताम् अपश्यत् अथ अर्धरात्रे स्थिमित प्रदीपे शय्या गृहे सुप्त जने प्रबुद्धः पुषः प्रवासस्थकलत्रवेशाम् अदृष्टपूर्वाम् वनिताम् అపశ్యత్ అందరూ ఈ విధంగా ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిది రాజ్యాలలో ఎవరి రాజ్యాలలో వారు వారి వారి రాజ్యం యొక్క బాగోగులన్నీ కూడా ప్రజా సంక్షేమం అంతా కూడా చూసుకుంటూ ఉన్న సమయంలో అభివృద్ధి పొందుతూ ఉన్నటువంటి సమయములో అనంతరము అప్పుడు ఇప్పుడు మనకి శుభం వేసేస్తే మళ్ళీ ఇంకా కదలేదు అందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అన్నమాట అర్ధరాత్రే ఒకరోజు ఏమైంది ఆ అర్ధరాత్రి సమయంలో ఇలా అందరూ చక్కగా వాడి వారి రాజ్యాలన్నింటినీ కూడా విస్తరి రాజ్యాల్ని పరిపాలించుకుంటూ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ అలా వంశ యొక్క ప్రతిష్టని కాపాడుకుంటూ ఉన్న సమయములు అర్ధరాత్రే ఒకరోజు ఒక రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో స్థిమిత ప్రదీపే ప్రదీపములు దీపములన్నీ కూడా స్థిమిత స్థిమితంగా ఉన్నాయి నిశ్చలంగా ఉన్నాయి అంటే ఎక్కువ అధికమైనటువంటి గాలి లేదు అలానే అసలు గాలి లేకుండా లేదు అలా కదలకుండా దీపాలన్నీ కూడా ఉంటూ ఉన్నటువంటి ఆ సమయంలో స్థిమిత ప్రదీపే కొంచెం తగ్గిచ్చే రాత్రి సమయం అవగానే దాని వాట్లకు ఉన్నటువంటి వెలుతురుని కొంచెము శిఖరని కొద్దిగా తగ్గించి పెడతారు మనం ఎట్లయితే ప్రస్తుత కాలంలో మనం ఎట్లయితే పెద్ద లైట్ తీసేసి బెడ్ లైట్ వేసుకుంటామో అలా స్థిమిత ప్రదీపే ఆ దాని యొక్క వెలుతురు దాని యొక్క కాంతి నిశ్చలంగా స్థిమితంగా నెమ్మదిగా నిదానంగా ఉంటుంది అది ఈ మనిషిని నిశ్చింతగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండేటట్టు ఉండేట్టు చేసేటటువంటి కాంతి అంటే ఆ కాంతి ఉత్ ఉద్వేజితులని చెయ్యనేటువంటి ప్రశాంతమైనటువంటి కాంతి స్థిమిత ప్రదీపే స్థిమితంగా దీపములో ఉన్నటువంటి సమయంలో చెయ్యాగృహే సుప్త జనే చెయ్యాగృహంలో ఉన్నటువంటి ఇతర పరివారమంతా కూడా సుప్త జనే ఆ జనంలో జనమంతా కూడా సుప్త నిద్రిస్తూ ఉండగా అంటే అందు అక్కడ కాపలాకున్నటువంటి వారందరూ కూడా నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో అంటే కన్ను మూసుకొని ఉన్నటువంటి సమయంలో సేవకులందరికీ కూడా ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో పుషునికి సేవ చేయాల్సినటువంటి అవసరాలు ఏవి ఉండవు కాబట్టి ఆ శయ్యాగృహ అంతా కూడా ఆ శయ్యాగృహంలో ఉన్నటువంటి పరిజనమంతా కూడా సుప్త నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రబుద్ధ కుష కుషుడు మాత్రం ఇంకా ప్రబుద్ధ ఇంకా మేలుకొనే ఉన్నాడు జనమంతా పరివార జనమంతా కూడా నిద్రిస్తూ ఉన్నారు దీపాలన్నీ కూడా నిశ్చలంగా ఉన్నాయి అవి ఏమీ ఇటు అటు కదలడం లేదు కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి దీపాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా రాజ్య శయ్యాగృహంలో ఉన్నటువంటి చెయ్యాగృహం అంటే వెడ్రూమ్ శయ్యాగృహంలో ఉన్నటువంటి ఆ పరిజనమంతా కూడా నిద్రిస్తే ఉన్న సమయంలో ప్రబుద్ధ కుష ఇంకా ఇతను పూర్తిగా నిద్ర పోలేదు ఇంకా మేల్కొనే ఉన్నటువంటి కుషుడు ప్రవాసస్థ కలత్రం అదృష్ట పూర్వం వనితాం అపశ్యత్ ఆ కుషుడు వనితాం అపశ్యత్తు ఒక స్త్రీని అపశ్యత్తు చూశాడు ఒక వనితను చూశాడు ఒక వనితను ఒక స్త్రీని ఒక అబలను చూశాడు ఆ అబలని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశాడంటే ఎన్న అదృష్ట పూర్వం ఇంతకు ముందు ఎన్నడూ అటు ఆ స్త్రీని చూడలేదు అతను ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక స్త్రీని అప్పుడు ఆ అర్ధరాత్రి సమయంలో పరిజనమంతా కూడా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో దీపాలన్నీ కూడా తగ్గించి ఉన్నటువంటి ఆ సమయంలో ఒకనొక స్త్రీని ఇంత ఇంతకు మున్నెన్నడూ చూడనటువంటి స్త్రీని ఒక స్త్రీని చూశాడు ఆమె ఎలా ఉంది అని అంటే ఆ ఆమె ఏమన్నా ఒక అభిసారికన ఒక వారకాంతన పుషుల్ని కలవాలని వచ్చిందా అంటే ఆమె ప్రవాసస్థ కళత్ర వేషం ఆమె ఎలా ఉంది అని అంటే భర్త గనక ప్రవాసానికి వెళ్తే అంటే వేరే రాజ్యానికి వెళ్ళి ఉన్నట్లు అయితే దూరదేశంలో ఉన్నట్లయితే భర్త ఆ ప్రవాసుడైనటువంటి భర్త దూరదేశానికి వెళ్ళినటువంటి భర్త యొక్క కలత్ర భార్య వేషం వేషాన్ని ధరించు అంటే దూరదేశంలో భర్త ఉంటే ఆ భార్య ఎటువంటి వేషంలో ఉంటుందో ఎటువంటి రూపురేఖలతో ఉంటుందో ఎటువంటి వస్త్రధారణ చేసి ఉంటుందో ఎటువంటి అలంకరణలు చేసుకొని ఉంటుందో అట్లాంటి అలంకరణలు అలాంటి వేషధారణలో అలాంటి స్థితిలో అలాంటి ముద్రలో ఉన్నటువంటి ఒకనొక స్త్రీని ఇంతకు ముందు ఎన్నడూ చూడనిటువంటి స్త్రీని చూశాడు ఆ ప్రవాసంలో ఉన్నటువంటి భర్త ఉన్నాడు అని అంటే ఆ స్త్రీ ఆ సరిగా తల దువ్వుకోకుండా ఉండడము ఆ వస్త్రధారణము అంటే అందమైనటువంటి వస్త్రధారణ కాకుండా ఉండటము నగలు తక్కువ నగలు ధరించటము ఇవన్నీ కూడా ప్రవాస భర్త ప్రవాసంలో ఉన్నప్పుడు స్త్రీ చేసే స్త్రీ ధరించేటటువంటి వేషం ప్రరూఢాలక కేశాంతం అని జుట్టంతా జుట్టు ముడి వేసుకొని ఉండడం జారుముడి అంటారు కదా అట్లా జారుముడి లాగా వేసుకొని ఉండడము ఇలాంటిది భర్త ప్రవాసంలో ఉంటే దూరదేశంలో భర్త ఉంటే భార్య వేసుకునేటటువంటి దేష ధారణ ఇవన్నీ అంటే మా మామూలుగా సమాజంలో ఉన్నాయా లేదో తెలిసి కానీ నాట్యశాస్త్రంలో స్టేజ్ మీద నటించేటప్పుడు ఒక స్త్రీని చూపిస్తే ఆ స్త్రీ పురోషిత భర్త అష్టవిధ నాయకులు ఉన్నారు కదా అష్టవిధ నాయకులు ప్రోషిత భర్తృక అంటే ప్రవాసంలో భర్త కలిగినటువంటి స్త్రీ ఆ స్త్రీ ఎలాంటి వేషధారణలో ఉండాలి అనేది ఒక నియమము చెప్పారు ఇట్లా జారుముడి వేసుకొని ఉండాలి మెరుపులు అలాంటివన్నీ లేనటువంటి వసధారణ కలిగి ఉండాలి ముఖము చింతాక్రాంతము అయి ఉండాలి ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమాలు చెప్పు అలాంటి నియమాలతో అలాంటి వేషంలో ఉన్నటువంటి ప్రవాసస్థ కళత్ర వేషం ప్రవాసస్థుడైనటువంటి దూరదేశంలో ఉన్నటువంటి ప్రియుని యొక్క భార్య వేషాల్లో ఉన్నటువంటి ఆ విధంగా సూచిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని పురుషుడు అర్ధరాత్రి సమయంలో తన క్షయ్యాగృహంలో చూసాడు గృహంలో పడుకొని ఉన్నాడు ఇంకా నిద్రపోలేదు ప్రబుద్ధ ఇంకా మేలుకొనే ఉన్నాడు మేలుకొని ఉన్న సమయంలో ఒక స్త్రీని తన శయ్యాగృహంలో చూసాడు అందరూ నిద్రించే నిద్రిస్తూ ఉన్నటువంటి శయ్యాగృహంలో ఉన్నటువంటి శయ్యాగృహాన్ని కాపలా కాస్తున్నటువంటి జనులందరూ కూడా మేలుకొని ఉన్న సమయంలో వచ్చిన అమ్మాయి కాదు వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడనిటువంటి అమ్మాయి ఈ సమయంలో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో రావడం అనేటటువంటిది ఒక అసహజమైనటువంటి విషయం అలా వచ్చినటువంటి ఈ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి లోపలికి వచ్చింది శయ్యాగృహంలోనికి వచ్చింది పురుషుడు ఇంకా నిద్రపోతూ నిద్రలోకి వెళ్తూ ఉన్నాడు ఇంకా మేల్కొని ఉన్నవాడు అతన్ని చూసి సాధు సాధారణ పార్థివర్ధే స్థిత్వా పురస్తాత్ పురుహూత భాస జేతుం పరేషాం జయశబ్ద పూర్వం తంజలి తంజలిం బ సాధు సాధారణివ ఋద్ధే స్థితి పుర పురస్ పురుహూత భా స జేతు పరేషా జయశబ్దపూర్వ తిం బంధుమతో సా అమై ఆ లోపలికి వచ్చినటువంటి అమై

సాధు అంటే సజ్జనుడు సద్దు సాధువు అయిన సజ్జనుడైనటువంటి సాధారణ పార్థివ రుద్ధేహే సాధారణమైన సద్ సజ్జనుడైనటువంటి సామాన్యమైనటువంటి పార్థివ రాజు యొక్క రుద్దేహే రాజ్యలక్ష్మి కలిగినటువంటి వాడు సాధారణంగా రాజు రాజ్య సాధారణంగా రాజులు రాజ్యలక్ష్మిని కలిగి ఉంటారు కానీ ఇక్కడ ఈ కుషమహా కుషమహారాజు సాధు సాధారణ సజ్జనుడైనటువంటి వ్యక్తి ఈ సజ్జనులైనటువంటి వాని యొక్క రాజ్యలక్ష్మి ఎలా ఉంటుందో అలాంటి రాజ్యలక్ష్మి సాధు పురుషుడైనటువంటి సజ్జనుడైనటువంటి పార్థివుని వద్ద రాజ్యలక్ష్మి చెప్పు చెదరకుండా అతని దగ్గరే ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఉంటుందో రాజ్యలక్ష్మి యొక్క గుణం ఏది ఏంటి ఎక్కడ ఎవరు అయితే ఎవరు తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి తగిన శక్తి లేని వాళ్ళైతే అక్క వెళ్ళిపోతుంది ఆ రాజలక్ష్మి చంచలం స్థిరం కాదు కానీ ఇక్కడ సాధు ప రాజు గనక ఒకవేళ సాధువు సజ్జనుడు అయితే రాజ్యలక్ష్మి ఎప్పుడూ అతన్ని వదిలి వెళ్ళదు అటువంటి సజ్జనుడైనటువంటి ఈ సాధారణమైనటువంటి రాజైనటువంటి అతని దగ్గర ఉన్నటువంటి రుద్ధేహే రాజ్యలక్ష్మి కలిగినటువంటి వాణి యొక్క పురస్తాత్ ఎదుట అతను ఇంకా ఎలా ఉన్నాడు పురుహూత భాస పురుహూత అంటే ఇంద్రుడు యజ్ఞంలో ఎవరిని ముందు పిలుస్తారంటే ఆ ఇంద్రుడిని పిలుస్తారు కాబట్టి ఆయనకు ఒక పేరు పురుహూత అని పురహ ఆహ్వానం పురుహూత భాస ఆ ఇంద్రునితోటి సమానమైనటువంటి భాస కాంతి కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి ప్రతాపం కలిగినటువంటి ఆ కుషిని పురస్తాత్ ఎదుట పార్థివరుదేర్ రాజ్యలక్ష్మితుడైనటువంటి ఆ కుషిని కుషిని ఎదుట ఇంద్రునితోటి సమానమైనటువంటి భాష తేజస్సు కలిగినటువంటి అతని ఎదుట పరేషాం జేతు పరేషాం శత్రువులందరినీ కూడా జేతు జయించు వాడైనటువంటి ఆ కుషుని పురస్తాత్ ఎదుట బంధుమత ఇది కూడా అతనికే ఖుషునికే విశేషణం బంధుమత బంధువులందరూ కలిగినటువంటి ఇవ్వాడు శత్రువులను ఎవరన్నా జయించాలి అనంటే దానికి సమయంలో కావలసినటువంటి బంధువర్గమంతా కలిగినటువంటి వాడు బంధుమత బంధువులందరూ కలిగినటువంటి ఆ కుషుని పురస్తాత్ వెళ్తా ఇక్కడ తోటి కూడి ఉన్నాడు ఇంద్ర సమాన తేజస్సు కలిగి ఉన్నాడు శత్రువులను జయించగలిచినటువంటి వాడు బంధువులందరూ కలిగినటువంటి వాడు ఇంతమంది ఉన్నప్పుడు ఆ ప్రోషిత భర్తృక అయినటువంటి అమ్మాయి కి ఆ అమ్మాయి ఆ సమయంలో ఇక్కడికి రావాల్సినటువంటి అవసరము లేదు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి పురస్థాత్వ స్థితి స్థిత్వ ఆ కుషిని ఎదుటగా స్థిత్వ తస్య పురస్థాత్వ అతని యొక్క ఎదుటగా నించొని జయశబ్ద పూర్వం అంజలిం భవ రాజులను ఎప్పుడు కూడా చూస్తున్నప్పుడు పెద్దవారిని ఎప్పుడు చూసినప్పుడు వాళ్ళని ఒక గౌరవ పద గౌరవ పదమైనటువంటి శబ్దముతోటి పదముతోటి వాటిని సత్కరించి వాళ్ళ వాళ్ళని సత్కరించటం అనేది మనకు ఆచారం ఇక్కడ రాజు కాబట్టి జయశబ్ద పూర్వం జయ జయ హో జయో జయ జయ మహారాజా జయ జయ హు అని ఇట్లా ఒక గ్రీటింగ్ అనమాట ఒక సత్కారపూర్వకమైనటువంటి జయశబ్ద వాచ్యంతో వాచకంతో జయశబ్ద పూర్వం అంజలిం బ అంజలి ఘటించారు అంజలి రెండు చేతులు జోడించి అతని ఎదుటగా నించుంది సా ఆమె సాధు సాధారణ పార్థివ సజ్జన సజ్జనులకు సాధారణమైనటువంటి రాజ్యలక్ష్మి కలిగినటువంటి సజ్జనులు సత్పురుషులు అయినటువంటి వాళ్ళకి ఆ రాజ్యలక్ష్మి వారితో ఉండటము అనేది సహజమైన సాధారణమైనటువంటి విషయం ఆ సహజమైన సాధారణమైన సాధు పుంగవుడు అయినటువంటి ఆ రాజుతోటి కూడి ఉన్నటువంటి రా రాజ్యలక్ష్మితో కూడి ఉన్నటువంటి అతని షి కుషిని తస్యా అతని యొక్క పురుహూత భాష ఇంద్రుని యొక్క సమానమైన తేజస్సు కలిగినటువంటి ఆతని పురస్తాత్ ఎదుట పరేషాం చేతు శత్రువులను జయించు వాడైనటువంటి అతని ఎదుట బంధుమత బంధువర్గము కలిగినటువంటి ఆతని తస్య పురస్తాత్ స్థిత్వ అతని ఎదుట నిలచి సా మై జయశ పూర్వం అంజలింగ్ జయశబ్దం పలుకుతూ జయ హో మహారాజా అంటూ అతన్ని ఎదుట నిల్చుంది నిల్చంగానే మరి ఇక్కడ మరి కుష కుషుడికి ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఈ అమ్మాయి ఈ సమయంలో ఇలా వచ్చింది నా ముందు నిల్చుంది ఇలా జయశబ్దం పలుకుతున్నది నాకు ఏమిటి అని అతనికి ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం కలిగి అత అనకోడార్గలం అప్ప్యగ ఆగా అగారం छायाम् इव अदर्शतलम् प्रविष्टां स विस्मयः दशरथस् दशरथेः दाशरथेः तनूजः प्रोवाच पूर्वार्थविसृष्टतल्पः अथ अनपोडार्गलम् अप्यागतम् छायाम् इव अदर्शतलम् प्रविष्टां स विस्मयः दाशरथेः तनूजः प्रोवाच పూర్వార్థ విసృష్ట తల్ప అత అమ్మాయిని చూశాడు అమ్మాయి లోపలికి వచ్చింది ఇట్లా వచ్చి జయశబ్దము పలుకుతూ ఉన్నది ఏమిటి ఈ అర్ధరాత్రి సమయంలో ఈ అమ్మాయి లోపలికి ఇలా వచ్చింది వచ్చి నాకు జయశబ్దం పలుకుతున్నది ఏంటి అని ఆశ్చర్యతను సవిస్మయ అతనికి ఆ మహా ఆశ్చర్యం కలిగింది దాశరథి తనూజ దాశరథి యొక్క దశరథస్య పత్యం పుమాన్ దాశరథి దాశరథస్య తనుజ దాశర దేహ తనూజ ద దాశేహ తనూజ అనపోడ అర్గలం అది శయ్యాగృహం తలుపు చూస్తేనేమో వేసి ఉంది దాని అర్గలం అర్గలం అంటే ఇట్లా గొళ్ళెం అనపోడ అర్గలం నవ్వుపోడం అర్గలం ఆ అర్గళం తలుపు తాళము తీలేదే ఆ అర్గలము తీసి లేదే ఊ అంటే తెరవాలి అనా పోవడా ఊపడా అనపూడ లేదే ఆ తలుపులు తీసుకొని ఆ గోల్డెన్ తీసుకొని ఆ తలుపులు తీసుకొని రాలేదు తలుపులు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి ఆగారం ప్రవిష్టం ఎమ్మాయి శయ శయ్యాగృహంలోకి ప్రవిష్టం లోపలికి వచ్చేసింది తలుపులు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి తలుపులు తాళాలు ద్వారపు గడియా ఉంటుంది కదా తలుపు గొళ్ళెము ఆ గొళ్ళెమేమో తీయబడనే లేదు ఆ శయ్యాగృహపు తలుపు గొళ్ళెం తీయకుండానే ఆమె ప్రవిష్టాం లోపలికి ప్రవేశించింది ఛాయా ఎట్లా ప్రవేశింది అంటే ఛాయాం ఇవ అదర్శ తలం మనం గనక అద్దం ముందు నుంచి ఉన్నాం అనుకోండి అద్దం ముందు నుంచి ఉంటే మన అద్దంలో లో మన ప్రతిబింబము కనిపిస్తుంది కదా దానికి ఏమన్నా అడ్డం వస్తుందా ఏమీ అడ్డం లేకుండానే మన యొక్క ప్రతిబింబం లోపలికి వెళ్ళిపోతుంది అద్దంలోనికి వెళ్ళిపోతుంది అలా అదర్శతలం ఛాయాం ఇవ అదర్శతలం అద్దంలోనికి ఏ విధంగా అయితే ఛాయా ఛాయ మన యొక్క ప్రతిబింబము వలే ఆ అద్దంలోనికి ఏ విధంగా అయితే ప్రవేశ ప్రతిబింబము కనుక ప్రవేశిస్తుందో అడ్డబు అడ్డు అదుపు ఏమి లేకుండా ఆ తలుపులు తాళాలు తీసుకొని అరే నేను అద్దంలోకి వెళ్ళాలి అని అద్దం యొక్క తలుపు తీసుకొని లోపలికి వెళ్ళదు కదా అద్దం ముందు నించే అద్దంలోకి వెళ్ళిపోతుంది ప్రతిబిమో అలా ఈ అమ్మాయి గోల్డెన్ తీయకుండానే తలుపుకున్న ద్వారబంధము తెరవకుండానే గడియ తీయకుండానే ఈ అమ్మాయి ప్రవిష్టం ప్రవిష్టం ప్రవేశించింది అది చూసి సవిస్మయ దాశరదేహ తనూజ దాశరదేహ తనూజ కుషుడు సవిస్మయ ఎంత ఆశ్చర్యపడి ఎలా ఈ అమ్మాయి లోపలికి రాగలిచింది అని ఆశ్చర్యంతో ప్రోవాచ ఇలా అన్నాడు ఎలా ఎలా ఇంకా పడుకొని ఉన్నాడు ఇంకా నిద్రపోలేదు మేల్కొని ఉన్నాడు కానీ శయ్యాగృహంలో పడక మీద ఉన్నాడు పూర్వార్థ విసృష్ట తల్పహ మనకు ఆశ్చర్యము కలిగినప్పుడు ఎలా చేస్తాము పక్క మీద ముందు ఒక సగం భాగం శరీరము లేస్తుంది పూర్తిగా లేవడానికి ఇంకా కొంచెము తడబాడు ఉంటుంది పూర్తిగా లేచి జంప్ చేసి ఒక్కసారి పక్క మీద నుంచి లేచి నిలబడం సగ భాగం మనం లేచి నించొని ఆ ప్రశ్న వేస్తాం కదా అట్లానే అవుతాడు పూర్వార్థం శరీరం యొక్క పూర్వార్థ భాగము విశృష్ట తల్పహ చెయ్యని వదిలి విశ తల్పహ తల్పం అంటే ఆ పక్క పక్కను విసృష్ట వదిలేసి పూర్వార్ధ భాగము పక్కను వదిలివేసినటువంటి వాడై ప్రవాచ ఇలా అడిగాడు పూర్తిగా లేచి లేవకుండా పక్క ఒక సగ భాగము ప పూర్వార్ధ భాగము భాగం శరీరం యొక్క భాగమును పక్క భాగాన్ని పక్క మీద నుంచి వదిలిన వాడే ప్రోవాచ ఈ విధంగా అడిగాడు లబ్ధాంతర సవరణ సవరణ అపిగ ప్రభావ నచ దుర్లక్ష్యత भिवर्शी चा आका भिवर्शी चा आकारम अनिव अनिर्वर्त्रानाम ब्रुणालिनी हाइमा कात्वम, कात्वम शुभे कस्य परिग्रहा वा मदभ्य अभ्यागम अभ्यागमा कारणम ते आचक्षक मत्वा वशिनाम रघुनाम मनः परस्त्री विमुख प्रवृत्ति ఇక్కడ ఇంకా కుషుడిలో ఉన్నటువంటి గుణగణాలు సద్గుణాలల్లో అతను ఇంకా జ్యేష్ఠుడు అందుకని చెప్తూ ఉన్నాడు ఇలా ప్రశ్నలు వేస్తున్నాడు ఆ అమ్మాయిని చూసి అమ్మాయి తలుపులు ఉన్నటువంటి తలుపులు మూసి ఉన్న తలుపులు మూసే ఉన్నాయి అమ్మాయి ఏమో లోపలికి వచ్చేసింది ఎట్లా వచ్చింది ఏమైంది ఇతనికి ఆశ్చర్యం కలిగింది లబ్ధాంతర సావరణ స ఆవరణే దేహే నా ఇల్లు శయ్యాగృహము శయ్యాగృహము ఆవరణ అపి ఇంకా అవి ఆవరణంతోటే ఉన్నాయి ఇంకా మూసే ఉన్నాయి మూసి ఉన్నటువంటి శయ్యాగృహంలోనికి లబ్ధాంతర లబ్ధ అంతర నీకు ప్రవేశం ఎలా లబ్ధ దొరికింది మూసి ఉన్నటువంటి ఇంటిలోనికి మూసి ఉన్నటువంటి శయ్యాగృహంలోనికి తలుపులు మూసి ఉన్నటువంటి క్షయ్యాగృహంలోనికి లబ్ధాంతరా కథ అంతరం లోపలికి రావడానికి నీకు అంతర అవకాశం ఎలా లబ్ధం దొరికింది అవకాశం ఎలా దొరికింది యోగ ప్రభావ నచ లక్ష్యతే నువ్వు చాలా మహా గొప్ప యోగినివి ఏమో యోగినులు అయితే యోగులు యో యోగినులు అయితే మరి వాళ్ళందరూ ఎక్కడికెక్కడ అయినా వెళ్ళ వెళ్ళగలరు దివ్య సంచారులుగా ఆ ఉంటారు ఆ దివ్య సంచారులు అయినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలరు రాగలరు వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు ఉండవు అలా ఏమన్నా అంటే యోగ ప్రభావ నచ లక్ష్యత నీ మొహం చూస్తేనేమో ప్రోషిత భ్రతృక లాగా ఉన్నావు విచారగ్రస్తమైనటువంటి ముఖంతోటి ముఖంతో ఉన్నావు ఆ చుట్టూ వేసుకొని ఉన్నావు శుభ్రమైనటువంటి వస్త్రాలు కూడా ధరించి లేవు ఇవన్నీ నిన్ను చూస్తుంటే నువ్వేమన్నా యోగిని అనుకుందామంటే చింతాక్రాంతమైనటువంటి ముఖంతో ఉన్నావు యోగ ప్రభావ నా లక్ష్యతే నీ అందు ఎటువంటి యోగ ప్రభావము యోగ శక్తి నీలో ఉన్నదని మాత్రము నా లక్ష్యతే అదేవి కనబడతాను లేదు నీకు యోగ ప్రభావము యోగశక్తి నీలో ఉందా అంటే అలాంటిది నీ యోగంలో ఉండేటటువంటి యో యోగిల యోగులకి యోగినులకు ఉండేటటువంటి ఆ తేజ ప్రభావము ఆ తేజస్సు ఆ కాంతి నీ అందేమి కనపడటం లేదు ఆ కాంతి లేదు చింతాగ్రస్తమైన మోహంతో ఉన్న యోగ శక్తి ఆ యోగ తేజస్సు ఆ కాంతి నీలో కనబడటం లేదు మరి లోపలికి మాత్రము వచ్చేసావు ఎలా నీకు రాగలిచినటువంటి అవకాశము లబ్ధం ఎట్లా దొరికింది నీకు ిభర్షి చ ఆకారం అనిర్వృత్తీనా మృణాలిని హైమీవ ఉప ఉపరాగం మృణాలిని తామర తూడు తామరపువ్వు యొక్క తుడు హైమ ఉపరాగం మంచు గనక పడినప్పుడు మంచులో ఉన్నప్పుడు శీతలంగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉపరాగం దాని యొక్క రాగాన్ని కోల్పోయి రా రా రాగము కోల్పోయి ఉంటుందో ఉపరాగం రాగము తగ్గిపోయి ఏ ఉంటుందో అలా ఆకారం అనిర్వృత్తీనాం వివర్షి నీ ఆకారమేమో నీ రూపమేమో నీ అవస్థ ఏమో నీ ముఖరాగమేమో అనిర్వృత్తీనాం వివర్షి ఆ దుఃఖావస్థనే సూచిస్తున్నదే నీ ఆకారము ఏ విధంగా అయితే తామరత్వముడు మంచుతో మం మంచు తాకిడికి గురి అయినటువంటి హేమమాల్ని హైమం హిమత్వాన్ని పొందినటువంటి హేమ మంచుని మంచు దెబ్బ తగిలినటువంటి తామరతుడు ఏ విధంగా అయితే రాగాన్ని కోల్పోతుందో దాని రంగుని కోల్పోతుందో ఆ విధంగా నువ్వు కూడా ఆకారం అనిర్వృతీనాం రివర్షి నువ్వు నీ ఆకారం అంతా కూడా దుఃఖావస్థలో ఉన్నట్టుగానే విపర్షి కనపడుతున్నది పొంది ఉన్నవు ధరించి ఉన్న ఆ దుఃఖావస్థను ధరించి ఉంది నీ ఆకృతి నీ ఆకారం ఎటువంటి సుఖము నీ ముఖము ఎందు కనపడటం లేదు ఎటువంటి సుఖశాంతులు నీ క నీ ముఖంలో కనపడటం లేదు దుఃఖితమైనటువంటి రూపమే నీ ముఖంలో కనపడుతూ ఉంది యోగ ఎట్లా నీకు అసలు అవకాశం వచ్చింది లోపలికి రావడానికి యోగశక్తి ఉందా అంటే యోగులకు ఉండేటటువంటి కాంతి తేజస్సు నీ ముఖంలో కనబడటము లేదు చింతాక్రాంతం ఉంది ఎంత ఉంది అంటే ఆ మంచు మంచు తాకిడికి గురి అయినటువంటి తామర తూడు ఎలా ఉంటుందో అంత అట్లా నువ్వు కూడా కాంతి విహీనమైనటువంటి ముఖంతో కనబడుతూ ఉన్నావు కానీ మరి నీకు ఎలా లోపలికి వచ్చావు కాత్వం శుభే ఓ శుభే ఓ అమ్మాయి ఓ కళ్యాణి ఓ ఇది ఈ రకమైనటువంటి సంబోధన ఉత్తమలైనటువంటి పురుషులు చేసేటటువంటి సంబోషణ సంబోధన శుభే ఓ శుభ్రాల ఓ కళ్యాణి కాత్వం నువ్వెవరు కశ్య పరిగ్రహ నువ్వు ఎవరి భార్యవు పరిగ్రహ అంటే భార్య కశ్య పరిగ్రహ నువ్వు ఎవరి యొక్క భార్యవు కిం మద్ అభ్యాగమన కారణంతే తే నువ్వు మత్ అభ్యాగమ కారణం మత్ నా దగ్గరకు అభ్యాగమ నా దగ్గరకు రావడానికి తగినటువంటి కారణం కారణము కిం ఏమిటి నువ్వు నా దగ్గరకు వచ్చిన నా దగ్గరకి ఈ అర్ధరాత్రి సమయంలో తలుపులు మూసి ఉన్నటువంటి చెయ్యగృహంలోకి నువ్వు లోపలికి ఎలా అసలు రాగలిగావు ఎవరివి నువ్వు ఎవరి భార్యవి నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు నా దగ్గరికి రావడంలో ఉన్నటువంటి కారణము ఏంటి అభ్యాగమా నా దగ్గరకు నా వద్దకు రావడానికి తగిన కారణము ఏమిటి ఆచక్ష్వ చెప్పు నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చావో చెప్పు కానీ మత్వా ఒక్కడి మాత్రం ఆలోచించుకో మత్వా ఆలోచించుకొని నువ్వు మనస్సు ఎందు చింతించి మనస్సులో తెలుసుకొని నా మా గురించి తెలుసుకొని నువ్వు ఆచక్ష్వ చెప్పు ఏం తెలుసుకోమంటున్నాడు వశిణాం రఘుణాం మనహ పరస్త్రీ విముఖ ప్రవృత్తి వశిణాం రఘూణాం మనహ వశిల వశులైనటువంటి ఇంద్రియములను జయించినటువంటి రఘు మహారాజుల యొక్క మనహ మనస్సు జితేంద్రియులైనటువంటి రఘువంశీయుల యొక్క మనస్సులు పరస్త్రీ విముఖ ప్రవృత్తి పరస్త్రీల పట్ల విముఖమైనది అని మత్వ పరస్త్రీల యొక్క వ్యామోహము లేనిది పరస్త్రీల పట్ల ఎటువంటి వ్యామోహము వారి అందు ఎటువ వారి పట్ల పరస్త్రీల పట్ల విముఖ ప్ర ప్ర సన్ముఖం లేదు వారికి విముఖమే వారికి ఆ పరస్త్రీల పట్ల ఎటువంటి వ్యామోహము లేనిది అని మత్వా తెలుసుకొని ఆచక్షవ చెప్పు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చావు ఈ ఇంట్లోకి ఈ శయ్యాగృహంలోనికి వచ్చావు రాజధానిలోకి ఆస్థానంలోకి సభ తీర్చినప్పుడు కొలువు తీర్చినప్పుడు లేదా దేవ దేవగృహంలో అజ్ఞాగారంలో నేను పూజిస్తూ ఉన్నప్పుడు అప్పుడు రాలేదు ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో నా శయ్యాగృహంలోకి నా పరిజనం అంతా కూడా నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు దీన దీనమైనటువంటి ముఖంతో దుఃఖాక్రాంతమైనటువంటి మనసు అవస్థతోటి నా శయ్యాగృహంలోనికి వచ్చావు ఎందుకమ్మా ఎవరమ్మా నువ్వు ఎవరి భార్యవమ్మ నువ్వు నా దగ్గరికి రావడానికి తగిన కారణం ఏంటి చెప్పే ముందు మాత్రం ఒక్కటి మనసులో మాత్రము స్థిరంగా చేసుకో నా నాయందు ఎటువంటి ఆసక్తి నీకు పనికిరాదు ఎందుకంటే జితేంద్రులు వశిన ఇంద్రియాలను జయించినటువంటి వశులైనటువంటి జితేంద్రియులైనటువంటి రఘుమహారాజుల యొక్క మనస్సులు ఎప్పుడు కూడా పరస్త్రీల పొందుకు కొరవు వాళ్ళందరూ కూడా పరస్త్రీ పట్ల విముఖులే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ స్వభావము పరస్త్రీల ఎందు ఎటువంటి వ్యామోహము ఉండదు ఎటువంటి ఆసక్తి ఉండదు ఈ విషయాన్ని గ్రహించుకొని మాత్రమే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అది ఆ చక్ష్వ చెప్పు అన్నారు ఎవరి అమ్మాయి ఎందుకోసం వచ్చింది ఏం కోరి రఘుమహారాజు దగ్గరికి వచ్చింది ఆల్రెడీ అతడు రాజలక్ష్మి యుతుడై ఉన్నాడు కాబట్టి ఆమె రాజలక్ష్మి గారు ఆ పరస్త్రీల పట్ల అతను పరస్త్రీ వైపే అతను తలెత్తి చూడడు అతడు వాళ్ళు విముఖులు ఆ పరస్త్రీలంటేనే వాళ్ళకి మాతృ సమానులే కానీ వాళ్ళ ఎందు వ్యామోహం ఇట్లా ఎప్పటికీ ఉండదు వాళ్ళ స్వభావమే అంత పర స్త్రీలను కామదృష్టితో చూసేటటువంటి స్వభావము కాదు వారిది అందుచేత ఇట్లా ఈ అమ్మాయి వచ్చింది రోషిత భర్తృక లాగా ఉంది అంటే ఆమెకు భర్త ఉన్నాడు కానీ ఆ భర్త దూరదేశం వెళ్ళి ఉన్నాడు మరి దూరదేశంలో ఉన్నటువంటి భర్త ఇప్పుడు ఈ అమ్మాయి ఏమి ముగ్ధ నాయక కాదు అవివాహిత అయినటువంటి నాయక కాదు ఆమె చూస్తేనే తెలుస్తున్నది ఆమె పురోషిత భర్తడికి లాగా ఉంది అంటే భర్త ఉన్నాడు కానీ భర్త దూరదేశం వెళ్ళి ఉన్నాడు అంటే ఆమె పరస్త్రీని ఆ పరస్త్రీల పట్ల మరి ఆ హృదయం చెల్లించదు కదా అలాంటి తెలుసుకొని ఆ పరశ్రీ పట్ల మాకు ఎటువంటి ఆసక్తి ఉండదు అని తెలుసుకొని మే ఆ జితేంద్రులు అయినటువంటి నాకొక్కడికే అంటలేదు రఘుణం అందరికీ కూడా రఘువంశంలో జన్మించినటువంటి రాజులందరూ కూడా జితేంద్రియులు ఆ జితేంద్రియులు అయినటువంటి వారికి ఎప్పుడు కూడా పరశ్రీ పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు వారి స్వభావమే పరశ్రీల పట్ల విముఖత్వం విముఖత్వం అంటే ఇక్కడ వాళ్ళకి సహాయం చేయటము అలాంటివి కాదు కామ దృష్టి లేకుండా ఉండడం అనేది వాళ్ళ సహజ స్వభావము కాబట్టి ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఏమన్నా నీ కోరిక ఏదన్నా ఉంటే ఈ అది నువ్వు నాకు చెప్పు ఏ కారణంతో వచ్చావో చెప్పు ఇలాంటి కారణం అయితే మాత్రము ఇక చెప్పొద్దన్నట్టుగానే అర్థం అక్కడ ఇటువంటి మేము ఈ మాటని మనసులో ఉంచుకొని నువ్వు చెప్పదలుచుకునేది చెప్పు అని అడిగారు మరి అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది మహారాజేమో అంత కఠినంగా ఖచ్చితంగా చెప్తున్నాడు అర్ధరాత్రి సమయంలో తలుపులు తీసుకు తలుపులు దోసుకొని వచ్చిందో ఏ విధంగా దోసుకొని వచ్చిందో గానీ అమ్మాయిమో లోపలికి వచ్చేసింది అద్దంలోకి దిగిపోయినటువంటి ప్రతిబింబంలాగా అమ్మాయి శయ్యాగారంలోకి వచ్చేసింది రఘుమహారాజేమో నాకు విమోహము విమోహముఖత్వము అంటున్నాడు అసలు అమ్మాయి ఎవరు ఏమిటి ఎందుకు వచ్చింది ఏ కారణంతో అతని దగ్గరికి వచ్చింది ఎవరి భార్య అసలు ఆమె ఎందుకంటే క్రోషత భతృకా కాబట్టి అందుకే అడిగాడు కశ్య పరిగ్రహ ఎవరి భార్య పోయి నువ్వు ఆమె భర్త ఎవరు ఏదో ఈ సమయంలో మహారాజు దగ్గరకు వచ్చి చేరింది ఇవన్నీ యొక్క ప్రశ్నల యొక్క సమాధానము మరి నెక్స్ట్ క్లాస్ సోమవారం తెలుసుకుందాం సోమవారం తెలుసుకుందాం అంత మటుకు ఉత్సాహాన్ని అలాగే ఉంచుకోవాలి మేము